సరే ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి నిన్న రేవంత్ రెడ్డి గారు దామగుండం ఫారెస్ట్ దగ్గర ఆ నేవీ ర్యాడర్ ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపైన ఇప్పుడు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది సార్. అంటే సోషల్ మీడియాలో సేవ్ దామగుండం ఫారెస్ట్ అనే ఒక న్యూ ట్రెండింగ్ అవుతుంది ఆ వార్త అయితే. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే నేవీ ఏం అవసరం మనకి, మనకు అంటే సముద్రాలు సరిహద్దులుగా లేవు కదా, నేవీ అవసరమా, దామగుండం ఫారెస్ట్ నాశనం చేయడం అవసరమా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు సార్? అది టెక్నికల్గా లేండి, అది టెక్నికల్గా ఎక్కడైనా ఉండొచ్చు, అది స్ట్రాటజిక్ పొజిషన్స్లో ఉంటాయి. ఎందుకంటే ఏదైనా యుద్ధం జరిగినప్పుడు ఆ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ వ్యవస్థను కాపాడుకోవాలంటే వారి ఆ దేశాలకు దూరంలో ఉండాలి. ఏ ఆ స్ట్రాటజీస్ అన్నీ మిలిటరీకి సంబంధించిన స్ట్రాటజీస్. అందులో ఈ ప్రాంతం ఎంపిక చేశారు. ఎంపిక చేసినప్పుడు ఈ ప్రాంతాన్ని ఇప్పుడు విమర్శించే వాళ్ళు ఎందుకు రెండు ఉన్నాయి విమర్శల్లో. ఒకటి పొలిటికల్, రాజకీయపరమైన విమర్శ ఏమిటంటే బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేకించడం అర్థం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వీటికి మా ల్యాండ్ అలొకేట్ చేసేదానికి అన్ని చర్యలు తీసుకునేది, అలొకేట్ కూడా చేసింది, లాస్ట్ అలొకేట్ చేసిన జీవో కూడా ఇష్యూ చేసినారు. ఇష్యూ చేసినాక తర్వాత ఏదో పెండింగ్ పెట్టినారనుకోండి, బేసన్ పోలో గ్రౌండ్స్కు కావాలా, ఏదో అది కావాలా, అది ఇచ్చేది ఇది ఇది అని లిటిగేషన్ పెట్టారు. సరే లిటిగేషన్ పెట్టి అది ఆగిపోయినది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసినారు. నిర్ణయం వీరిది కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. అది ఇక్కడ పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. అది మిలిటరీ అడ్వైజ్తో అక్కడ పెట్టాలని లొకేషన్ ఎంపిక చేసుకున్నారు. సరే ఫారెస్ట్ ప్రాంతంలో కొంత చెట్లు పోతాయి అనేది ఇప్పుడు పర్యావరణ ప్రేమికుల గొడవ. సరే దానికి చెట్లు పోయినా కొన్ని నాటుతామన్నారు, రీప్లాంటేషన్ చేస్తామన్నారు, చేస్తున్నారు కదా, దాదాపు 1500 చెట్లు దాన చేస్తాము. కొన్ని చెట్లు పోతే కూడా దాన్ని పెంచేదానికి ప్రత్యామ్నాయంగా 400 కోట్లు 300 కోట్లు డబ్బు కూడా ఇస్తామంటున్నారు. దానికి తోడు అక్కడ స్కూళ్ళు కానీ కాలేజీలు హాస్పిటళ్ళు ఇవి వస్తాయి, అవి సామాన్య ప్రజలను కూడా అలౌ చేస్తామంటున్నారు వాటికి కొంత నిష్పత్తిలో. ఆ సౌకర్యాలన్నీ ఉపయోగించుకునేదానికి సామాన్య ప్రజలను కూడా అలౌ చేస్తామంటున్నారు. దానివల్ల నష్టం జరిగేది ఏముంది? కేవలం ఏడ చెట్టు కొట్టకూడదంటే దేశం అభివృద్ధి చెందేది ఎట్లా, దేశ భద్రత ఎట్లా? దేశం అభివృద్ధి అంటే సరే ఎక్కడో అక్కడ చేస్తారు, కానీ భద్రత అనేది ఒకటి స్ట్రాటజిక్ పాయింట్స్ ఉంటాయి. స్ట్రాటజిక్ సముద్ర తీరంలో పెట్టి మన శత్రు దేశాలు అటాక్ చేసేదానికి ఈజీ కదా, సముద్ర ప్రాంతం ఇటు లోపల పెట్టినారనుకోండి కష్టం అవుతుంది వాళ్ళకు. అందువల్ల చూసి చెలెక్ట్ చేసుకొని ఉంటారు నేను అనుకుంటున్నా, నా ఊహ. అది మిలిటరీ వాళ్ళైతే కరెక్ట్గా చెప్తారు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సార్ మన రాష్ట్రం చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయని చెప్పేసి, అంటే 3 వైపులా కూడా సముద్రాలే ఉన్నాయని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే నేవీ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఇది విపరీతంగా సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. ఎక్కడుంది మన చుట్టూ అసలు సముద్రం సరిహద్దుగా మనకెక్కడుంది, ఇది అజ్ఞానం అనుకోవాలి రేవంత్ రెడ్డి గారిది అని చెప్పేసి కూడా ఆ లెవెల్ వరకు వెళ్ళి ట్రోల్ చేస్తున్నారు. అట్లా కాదు, ఆయన ఏ సెన్స్తో చెప్పారో ఏం చెప్పారో. సముద్రం అంటే 3 వైపులా అని అంటే ఇటు కిందికి పోతే అరేబియా సముద్రం ఉంది, అది ఎంత 200-300 కిలోమీటర్లే కదా. ఒక ఇటు పోతే బంగాళాఖాతం ఉంది, అది 200-300 కిలోమీటర్ల మధ్యలో ఉంది కదా. కింద అంటే హిందూ మహాసముద్రం అంటే కొంచెం ఒక 400-500 ఉంటుంది. నేను చెప్పేది క్రోఫ్లైట్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా 3 వైపులా సముద్రం ఉందని, సముద్రం అంటే తెలంగాణ చుట్టూ సముద్రం ఉంటుందని ఎట్లా చెప్తాడు అంత అజ్ఞానవంతుడు అని నేను అనుకోవటం. అది ఆయన చెప్పే పరిధి ఈ యాంగిల్లో చెప్పింటాడు. కానీ నేననేది సముద్ర తీరంలో పెడితే ఈ సమస్యలు ఉంటాయని నేను అనుకుంటాను. నా అంచనా శత్రు దేశాలు అటాక్ చేసేదానికి అవకాశం మెండుగా ఉంటుంది, అందువల్ల మధ్యలో పెడుతుంటారు అని నేను అనుకున్నా. మరి అది మిలిటరీ వాళ్ళు కరెక్ట్గా చెప్పాలి నా అంచనా అయితే. ఎందుకంటే నేను
రచన కమిటీలో పనిచేసిన ఎంపీగా ఉన్నప్పుడు కొంత అనుభవం ఉంది కాబట్టి నేను అదే కారణమేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మీరు అన్నది బీఆర్ఎస్ హయాంలో కూడా స్టార్ట్ చేస్తామన్నారు, ల్యాండ్ కూడా జియో రిలీజ్ చేస్తారు, అయితే అప్పుడు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది, అందుకే వాళ్ళు ఆపేశారు అని అన్నారు. మరి ఇప్పుడు కాదు, వ్యతిరేకత వచ్చి ఆపలేదు, ల్యాండ్ జియో ఇష్యూ చేసినారు, మళ్ళా హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో కిరికిరి చేసినారు. ఏమి పోలో గేమ్కు బేసన్ గ్రౌండ్స్కు ఏదో ఇవ్వాలని దానికి తకరారు పెట్టి లిటిగేషన్ పెట్టినారు. ఓకే సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సార్, అంటే ఆయన చేస్తుంది మంచికే అయినా కాస్త వ్యతిరేకత అయితే వస్తుంది, అంటే హైడ్రా పేరుతో ప్రజల్ని నిర్వాసితులను చేయడం, ఈ నేవీ రాడర్ పేరుతో అడవుల్ని నాశనం చేయడం, ఈ రకంగా వెళ్తుంది జనాల్లోకి, మరి ఇది ఆయనకే మైనస్ గా మారే అవకాశం ఉంది. ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నప్పుడు మంచి చెడు ఉంటాయి, ఇది వేరు, ఇది రేవంత్ రెడ్డి కార్యక్రమం కాదు కదా, ఇది కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం, కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నది ఇక్కడ పెట్టాలన్నారు, దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అడిగినారు. సహకారం ఏమి, ల్యాండ్ మీరు హ్యాండ్ ఓవర్ చేయండి అని. ల్యాండ్ ఎందుకంటే ల్యాండ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కిందకి వస్తుంది కాబట్టి ఆ హ్యాండ్ ఓవర్ గతంలో చేసినారు కాబట్టి అదే ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేసినారు, అదే జీవోని ఇంప్లిమెంటేషన్ చేసినారు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసకుండా పెండింగ్ పెట్టారు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకుండా పెండింగ్ పెట్టినారు, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినారు.